గ్రామంలో ఎక్సైల్ పరిశ్రమ ఆల్రెడీ 2-3 హోమ్వర్క్ ఇచ్చాము. 5-6 చెప్పాం, 5-7 చెప్పాం, 6-8 చేయమను. ఫస్ట్ సమ్ ఒకటి, ఫిఫ్త్ సమ్ ఒకటి ఉంది, ఫస్ట్ సమ్ ఫోర్త్ సమ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ సమ్ చూడండి, 5x - 6y + 4z = 15, 7x + 4y - 3z = 19, 2x + y + 6z = 46. ఏం రాస్తారు, 5 - 6 - 4 - 7 - 4 - 3 - 2 - 1 - 6. x, y, z, d 15 19 46. డి అది 15 19 46. డెల్టా కాబట్టి డెల్టా ఎలా రాస్తారు, డెల్టా అంటే మనం చేసుకోండి, 5 - 6 - 4 - 7 - 4 - 3 - 2 - 1 - 6. ప్లస్ మైనస్ 5 × 2 ఈ కాలం 20 తీస్తే 4 - 3 - 1 - 6. ఇక్కడ మైనస్ ప్లస్ 6 × 7 - 3 - 2 - 6, 7 - 3 - 2 - 6. ప్లస్ 4 × 4 × 10 వస్తుంది, 7 4 2 1, 7 4 2 1. 5 × 24 - 3 - 6, 6 × 42 + 6, 4 × 7 - 8, 4 × 7 - 8, 5 × 27, 6 × 48, ప్లస్ 4 × - 1, 5 × 27 అంటే 5 × 20 = 100, 100 అంటే 135, 6 × 48, 6 × 48, 6 × 48 వస్తుంది, 6 × 4 = 24, 24 + 4 = 28, -4 × 1 - 4. కంట్రోల్ చూడండి, వాల్యూ 135 288, 2 యాడ్ చేయండి, 135 288 అని వస్తుంది 423. 5 + 8 = 13, 8 + 3 = 12, 12 + 1 8 + 5 = 13, 8 + 3 = 11, 11 + 1 = 2, 2 + 1 అంతవుతుంది 423 - 4, 490 కావాలి చూడండి, 2 యాడ్ చేయండి, 288 + 135 = 13, 12 × 4 = 23 - 4 × 4 = 19, డెల్టా వాల్యూ 490 వస్తుంది. సైన్ వస్తుంది, డెల్టా వాల్యూ 490, డెల్టా వాల్యూ 490. నెక్స్ట్ డెల్టా 1 కట్టాలి, డెల్టా 1 ఎలా కట్టాం, డెల్టా 1 రాసినప్పుడు ఫస్ట్ కాలం తీసి 15 19 46, -6 - 4 - 1 - 4 - 3 - 6, ప్లస్ 15 × 4 - 3 = 16, 4 - 3 = 16, ప్లస్ 6 × 19 - 3 = 46, 19 - 3 = 46, 6, తర్వాత ప్లస్ 4 × 20 కాలం తీసుకో, 19 4 46 1, 15 × 24 + 3 - 6 × 114 + 46 × 3, 48 × 138, 4 × 19 - 46 × 4, 40 × 4 = 160, అంటే 184.
6 × 27 6 × 2 = 215 4 × −160 5 15 × 27 15 × 27 ఎంత వస్తుంది చూడండి 27 × 15 105 / 30 15 × 30 అంటే 405 వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ టూ జా ట్వెల్వ్ సిక్స్ ఫైవ్ జా థర్టీ థర్టీ వన్ సిక్స్ టూ జా ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ ఫోర్ ఇంటూ వన్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ వన్ సెవెన్ వన్ టూ ప్లస్ ఫోర్ నాట్ ఫైవ్ సెవెన్ వన్ లెవెన్ టూ టూ లెవెన్ టూ లెవెన్ సిక్స్టీ టెన్లో సిక్స్టీ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫైవ్ చూడండి 6 × 12 6 × 5 = 30 30 × 1 6 × 2 = 15 వస్తుంది 15 12 వస్తుంది 1 5 1 2 ప్లస్ 4 నాట్ 5 7 1 9 1 లో 6 6 తీయాలి 7 5 8 × 1 2 5 7 1 2 5 7 డెల్టా 1 వాల్యూ 1 2 5 7 డెల్టా 1 వాల్యూ 1 2 5 7 నెక్స్ట్ డెల్టా 2 డెల్టా 2 ఎలా చేస్తారు ఫస్ట్ కాలం లో 5 7 2 ఇక్కడ సెకండ్ కాలం లో 15 19 46 4 − 3 = 6 ప్లస్ − ప్లస్ 5 × 19 − 30 46 6 − 15 × 7 − 3 2 6 + 4 × 7 19 2 46 5 × 19 = 114 + 138 − 15 × 42 + 6 + 4 × 46 × 7 46 × 7 వస్తుంది 5 × 252 = 1 260 15 × 48 15 × 48 = 720 4 × 4 = 16 4 × 4 = 8 4 × 4 = 32 32 + 1 = 33 4 × 8
అంటే 1186. సో 1260 ప్లస్ 1136 రెండు యాడ్ చేస్తే 1260 1136693 2360 720 తీసాను 720 తీస్తే 6 7 6 1676 డెల్టా 2 వాల్యూ 1676 డెల్టా 2 యొక్క రాస్తా చూడండి డెల్టా 2 1676 నెక్స్ట్ డెల్టా 3 డెల్టా 3 అంటే 5 7 2 మైనస్ 6 4 1 15 19 46 ప్లస్ మైనస్ ప్లస్ 5 ఇంటూ 4 19 146 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ 7 19 246 ప్లస్ 5 ఇంటూ 7 4 2 1 5 ఇంటూ 4 ఇంటూ 46 అంటే 184 184 మైనస్ 19 ప్లస్ 6 ఇంటూ 46 ఇంటూ 7 46 ఇంటూ 7 6 42 7 4 28 అంటే 322 మైనస్ 38 ప్లస్ 5 ఇంటూ 7 మైనస్ 8 5 ఇంటూ 165 ప్లస్ 6 ఇంటూ 484 ప్లస్ 5 ఇంటూ మైనస్ 1 5 ఇంటూ 165 5 5 5 4 ప్లస్ 5 ఇంటూ 5 2 1 5 6 5 8 5 6 4 24 2 6 40 8 5 6 4 12 5 17 5 5 1 7 0 4 ప్లస్ 8 25 9 2 8 5 4 2 5 2 4 డెల్టా 3 వాల్యూ 2524 2524 ప్లస్ 5 9 2 15 లేకపోతే అలాగే 5 తీస్తే 4 2524 వస్తుంది 5 2 4 2 4 8 25 1 7 0 4 లాస్ట్ టైం చూడండి నాకు ఎంత ఉంది ఇక్కడ 15 ఉంది ఇక్కడ 5 రాశాం మిస్టేక్ రాశాం చూసుకోండి ఇక్కడ 15 ఉంది 5 రాశాం ఇది 15 ఇక్కడ 15 రాస్తే మైనస్ 15 అంటే 2లో 1 తీస్తే 1 వస్తుంది 2514 వస్తుంది 2514 డెల్టా 3 వాల్యూ 2514 ఇది డెల్టా వాల్యూ డెల్టా 1 వాల్యూ డెల్టా 2 వాల్యూ డెల్టా 3 వాల్యూ ఇప్పుడు క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేయండి క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేస్తే మిస్టేక్ కాదు మరి వచ్చిన క్యాలిక్స్ ఇది ఎక్స్ వై చెప్పాలి సెల పాయింట్ అవుట్ చేస్తాం ఎక్స్ వాల్యూ ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా 1257 బై 49 ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా 1676 బై 419 జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా 2514 బై 419 419 రిజల్ట్ ఎలా చేయాలి 419 ఇంటూ 3 చూడండి 3 9 27 3 1 3 5 3 4 12 3 టైమ్స్ క్యాన్స్ ఇక్కడ 4 9 1 ఇంటూ 4 చేయండి 4 9 36 4 1 4 7 4 4 16 1 6 1 7 6 6 అంటే 4 టైమ్స్ 6 అయ్యింది 6 9 54 5 1 6 1 6 11 6 4 24 + 1 25 2514 అంటే 6 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది ఎక్స్ వాల్యూ 3 వై వాల్యూ 4 జెడ్ వాల్యూ 6 ఎక్స్ 3 వై 4 జెడ్ 6 వచ్చింది
ఇందులో ఎల్లో ఒకసారి అప్లై చేసుకోండి, రైట్ హ్యాండ్ టచ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ సింపుల్గా చూసుకోండి, 5x ఉందా, 5x మైనస్ 6y ప్లస్ 4z ఈక్వల్ టు 15. 5x అంటే 3, 6 ఇంటూ వై అంటే 4, 4 ఇంటూ జెడ్ అంటే 6 ఈక్వల్ టు 15. 15 మైనస్ 24 ప్లస్ 24 ఈక్వల్ టు 15. 24 24 క్యాన్సల్ అయితే 15 ఈక్వల్ టు 15 అంటే వచ్చిన ఆన్సర్ మనకి కరెక్ట్. ఇది కొద్దిగా క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త చేస్తే మిస్టేక్స్ ఏమి ఉండదు. ఇది ఫస్ట్ సమ్, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుందని లాస్ట్లో చెప్పాము. ఫస్ట్లో మేము చెప్తే కన్ఫ్యూజ్ అవుతుందని, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త చేయాలి, చిన్న మిస్టేక్ వచ్చినా మన ఆన్సర్ రావు. ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 4, జెడ్ వాల్యూ 6. ఇది ఫస్ట్ సమ్. ఫోర్త్ సమ్ ఉందో చూడండి. ఫోర్త్ వన్ 2x ప్లస్ 6y ప్లస్ 11 ఈక్వల్ 0, 6x ప్లస్ 20y మైనస్ 6z ప్లస్ 3 ఈక్వల్ 0, 6y మైనస్ 18z ప్లస్ 1 ఈక్వల్ 0. చూడక 2x ప్లస్ 6y ఇది ఇక్కడ జెడ్ లేదు, 11 అంటే మైనస్ 11 అవుతుంది. 6x ప్లస్ 20y మైనస్ 6z ఈక్వల్ టు 3 క్రాస్ వస్తే మైనస్ 3 వస్తుంది. ఇక్కడ ఎక్స్ లేదు ఫస్ట్ ఈక్వేషన్లో, అది జెడ్ లేదు, ఎక్స్ లేదు. 6y మైనస్ 18z ఈక్వల్ టు క్రాస్ వస్తే మైనస్ 1 అవుతుంది. ఏ మ్యాట్రిక్స్ ఎంత అవుతుంది, 2 6 జెడ్ కాదు 0, 6 20 మైనస్ 6 ఇక్కడ ఎక్స్ లేదు, 0 6 మైనస్ 8 ఎక్స్ అనేది ఎక్స్ వై జెడ్, డి అనేది మైనస్ 11 మైనస్ 3 మైనస్ 1. డెల్టా పాయింట్ డెల్టా ఐడెంటిఫై చేసినాం, 260 620 మైనస్ 6 06 మైనస్ 8 ప్లస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 20 మైనస్ 6 6 మైనస్ 8 ఇక్కడ మైనస్ 6 ఇంటూ 6 మైనస్ 6 జీరో 8 సరిపోతుంది చూడండి, 260 6 20 మైనస్ 6 జీరో 18 ఇది మైనస్ 18 కదా, ఇది మైనస్ 18 ఇక్కడ ఎంటర్ మైనస్ 18 వస్తుంది. ఇప్పుడు 6 ఇంటూ మైనస్ 6 ఇంటూ 6 మైనస్ 6 జీరో మైనస్ 18 ప్లస్ 0 ఇంటూ 6 20 0 6 2 ఇంటూ మైనస్ 360 20 మైనస్ 6 6 20 ఏంటంటే మైనస్ 360 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 మైనస్ 6 ఇంటూ మైనస్ 108 మైనస్ 0 ఇక్కడ 0 కాబట్టి రాయవలసిన లేదు. 2 ఇంటూ మైనస్ 360 అంటే మైనస్ 324 మైనస్ 6 ఇంటూ మైనస్ 108 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 648 ప్లస్ కదా మైనస్ 648 ప్లస్ 648 జీరో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 648 ఇది మైనస్ 648 ఇక్కడ డెల్టా అనేది 0 వస్తుంది. డెల్టా 0 వస్తే నో సొల్యూషన్ ఉండదు. ఇక్కడ డెల్టా నాట్ ఈక్వల్ 0 వస్తే నాన్ సింగులర్ అయితే సొల్యూషన్ ఉంటుంది. డెల్టా ఈక్వల్ 0 కాబట్టి నో సొల్యూషన్ రాసిన తెలుగులో అయితే సాధన ఉండదు నో సొల్యూషన్. డెల్టా నాట్ ఈక్వల్ 0 వస్తే మనకి ఇన్వర్స్ మెథడ్ అయినా క్రామర్స్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా ఎగ్జిస్ట్ అవుతుంది. డెల్టా ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి నో సొల్యూషన్ సాధన ఉండదు. ఇవి క్రామర్స్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, ఎక్సైజ్లో మ్యాథ్స్లో చెప్పాము, రెండో మూడో హోంవర్క్ ఇచ్చాం, కొంతమంది చేస్తాను కొంతమంది చేయట్లేదు. మెథడ్ మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి క్రామర్స్ మెథడ్.
కామర్స్ మీద మీదే ఎక్సైజ్లో 8 సమ్స్ ఒక ఎగ్జాంపుల్ మొత్తం టోటల్ 9 సమ్స్లో మ్యాథ్స్ అని చెప్పి 2 3 హోంవర్క్ ఇచ్చాను చేయమని కొంతమంది చేస్తారు. ఫోర్త్ వన్నే నోట్స్ సొల్యూషన్ రాదు, మిగతా అన్ని సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అని. మిగతా కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే రేపు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ చేద్దాం. అంటే తెలుగులో అయితే విలోమ పద్ధతి, ఇంగ్లీష్ అయితే ఇన్వర్స్ మెథడ్. రేపు వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రజెంట్ 2 ప్రాబ్లమ్స్ చేసి మిగతా కూడా ఒకసారి చేయండి జాగ్రత్తగా.